ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. కీర్తనల గ్రంథము 9:12. సహోదరి సహోదరులారా, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసిదరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా లెమ్ము, దేవ బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అని. ప్రియులారా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇజ్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించేదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని. ప్రియులారా, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి, మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి. గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవు నీతిమంతుడవు, నీతిని ప్రేమించువాడవు, యథార్థవంతులు నీ ముఖదర్శనము చేసేదరని నీవు చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీకు మొరపెట్టే వారముగా, నిన్ను స్తుతించే వారముగా, నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తవైన నీకు మా ఆత్మలను అప్పగించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.